ఓపెన్ చేస్తే గుండ్లకమ్మ జలాశయ పథకం సో ఈ రోజు ఈ వీడియోలో గుండ్లకమ్మ రిజర్వాయర్ గురించి మరింత సమాచారం మీకోసం కట్ చేస్తే బైక్ లో చీమకుర్తి నుండి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ బయలుదేరాము ఒంగోలు నుండి సుమారు 25 కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది అనగా కేవలం 30 నిమిషాల వ్యవధిలో మనం గుండ్లకమ్మ రిజర్వాయర్ కు చేరుకోవచ్చు అన్నమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్ నుండి వెలువడే ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయన్నమాట అలాగే ఈ రోజు రథసారథి నా మిత్రుడు అలాగే కో యూట్యూబర్ అంటువంటి ప్రవీణ్ అధ్వర్యంలో ఈ యొక్క జర్నీ ఉంటుంది మీలో ఎవరైనా గేమింగ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి టీసీజీ ప్రవీణ్ ఛానల్ విజిట్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ప్రవీణ్ ఛానల్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సండే కానీ లేదా మీకు ఫ్రీ టైంలో కానీ లోకల్లో విజిటింగ్ చేయాలనుకుంటే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుందని నా యొక్క గట్టి నమ్మకం మీకు నమ్మకం కుదరాలంటే ఈ యొక్క వీడియో ఎన్ని వరకు చూస్తే మీరు కూడా ఇక్కడ ప్రదేశాన్ని దర్శించాలనే నిర్ణయానికి మీరు రావచ్చు జర్నీని ఎక్కువగా సాగదీయకుండా డైరెక్ట్గా మనం గుండ్లకమ్మ రిజర్వాయర్కి వెళ్దామా అయితే ఓకే యా ఆల్మోస్ట్ రీచ్డ్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలాంటి చుట్టుపక్కల చెట్ల మధ్యలో చూస్తూ ఇలా జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా మనం ఇంకో 10 to 20 సెకండ్స్లో గుండ్లకమ్మ రిజర్వాయర్కు రీచ్ అవుతాము ఓకే ఫ్రెండ్స్ సో ఫైనల్లీ వీ రీచ్డ్ గుండ్లకమ్మ రిజర్వాయర్ సో ఈ విధంగా ఎడమ చేతి వైపు చూడగానే నిండు కుండల రిజర్వాయర్ మనకు కనిపిస్తుంది అండ్ అలాగే కుడి చేతి వైపు చూడగానే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కూడా మనం చూడవచ్చు రియలీ సో గ్రేట్ కదా ఎందుకంటే ఒకవైపు ఏమో నిండు కుండలా ఉన్న జలాశయం ఒకవైపు అలాగే ఆపోజిట్లో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఒకవైపు ఇట్స్ అమేజింగ్ వండర్ఫుల్ సో ముందుగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్దకు ఒకసారి వెళ్ళొద్దాం పదండి ముందుగా ఇక్కడ ఏదో బోర్డు ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మల్లవర గ్రామం మదిపాడు మండలం ప్రకాశం జిల్లా ఓకే దేవస్థానం ముందు వైపు మాత్రం ఒకవైపు ఆంజనేయ స్వామి మరోవైపు గరుత్మంతులను కూడా మనం చూడవచ్చు చాలామంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అండ్ నెక్స్ట్ మనం చూడబోయే ప్లేసులలో సేద తీరుతుంటారు ఓకే అండ్ ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానం కూడా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు బయటకు వచ్చి చూడగానే ఇలా నిండు కుండలా ఉన్న రిజర్వాయర్ మనకు కనిపించడంతో పర్యాటకులు చాలా ఆనందంగా ఉంటారు సో ఇంతవరకు మీరు చూసిన ఒక ఎత్తు అయితే ఇంకా చూడబోయేది మహాద్భుతంగా ఉంటుంది కాబట్టి లెట్స్ గో టు ఫార్వర్డ్ అండ్ ఇలా మనం జర్నీలో ఉన్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుంటే ఉంటుంది నా సామి రంగా మేఘాలలో వదిలే నేను పడితే చాలా బాగోదు సో ఇక్కడ ఒకసారి ఆగితే బాగుంటుంది అనిపిస్తుంది సరే ఆగితే పోలా ఓకే స్టాప్ గైస్ ఓకే థ్యాంక్ యూ మై బాయ్ టీసీజీ ప్రవీణ్ ఇప్పుడు చూడండి ఒక లెఫ్ట్ సైడ్ ఒక లుక్ వేస్తే ఉంటుంది నా సామీర్ రంగా ఇక్కడ నిండు కొండతో లెఫ్ట్ సైడ్ అని చెప్పినా రైట్గా కెమెరా లెఫ్ట్ సైడ్ ఓకేనా ఇది ఇక్కడ ఎలా ఉంది ఫ్రెండ్స్ అదేంటో కానీ నాకు నీళ్ళను చూస్తే మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుందబ్బా ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో ఒక సినిమా సాంగ్లో ఇక్కడ కొంతవరకు షూట్ చేశారు ఇదే బ్రిడ్జి పైన అలాగే ఇంకొన్ని చోట్ల కూడా ఇలాంటి సీన్లే కొన్ని సినిమాల్లో షూట్ చేశారు అవి కూడా మీకు నేను చెప్తాను సో స్కిప్ చేయకుండా ఇలా చూస్తూ ఉండండి సో ఫైనల్లీ మీకు ఆ సినిమా ఏంటి ఆ యొక్క సాంగ్ ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాను ఓకేనా సో ఇలా రాగానే రైట్ సైడ్లో వచ్చేసి ఒక పార్క్ ఉంటుందన్నమాట సో ఈ పార్క్ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ నుండి ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే తెలుగు తల్లి స్టాచ్యూ ఉంటుంది సరే ముందు మనం బైక్ పార్క్ చేసి వద్దాం పదండి సరిగ్గా కనపడలేదుగా మీకు మనం చెప్పుకున్న పార్క్ ఇది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చాలామంది ఫోటో షూట్స్ కూడా ఇక్కడ చేస్తుంటారు హాలిడేస్లలో ఏదైనా ఫ్రీ టైంలో ఇక్కడికి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి సరదాగా గడపవచ్చు ప్రకృతి వాతావరణం చల్లటి గాలి అండ్ పక్కనే నీటి ప్రవాహం బా అద్భుతం కదా
అందమైన పూలను కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం పార్క్ బయటికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి, మొత్తం రియల్లీ వండర్ఫుల్ అన్నమాట. చూడండి ఇక్కడ నుండి మనం మరో పార్క్ చూద్దాం. ఎక్కడ చూసినా నీల తల్లికి పచ్చటి హారమే. నో వర్డ్స్, ఓన్లీ వాచ్ దిస్ అండ్ ఫీల్ ఇట్. ఓకే, లెట్స్ గో టు ది పార్క్. హే వానరం, వావ్ ఇంకా చాలా ఉన్నాయి. గుడ్. అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ వాటిపైకి ఎక్కి కూడా ఒక షూట్ చేశారన్నమాట. ఇక్కడ కొంచెం అంటే ఆ యొక్క సాంగ్లో ప్రకాశం జిల్లాలోని 8 మండలాలకు త్రాగునీరు మరియు సాగునీరు ఉద్దేశించిన ఈ పథకం గుండ్లకమ్మ జలాశయ పథకం. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు వద్ద ఉన్న 8 మండలాల్లోని ఒంగోలు, సంతనోత్రపాడు, ఇంకొల్లు, చీమకుర్తి, కురుషపాడు, జయమంగళూరు, మద్దిపాడు, అలాగే నాగులపాడు ఈ యొక్క మండలాల్లో కనీస దాదాపు 43 గ్రామాల్లో అండ్ 80,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తోందని. అంతేకాకుండా జిల్లా ముఖ్య పట్టణమైన ఒంగోలుతో సహా 23.56 లక్షల మందికి తాగునీటిని సమకూరుస్తుంది. ఓకే, బ్యాక్ టు ది పార్క్. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెడ్డింగ్ ప్రో షూట్స్ కూడా ఇంకా మొదలైన వీడియోస్ తీయడానికి అనువైన మరియు అనుకూలమైన ప్రదేశం ఇది. ఇక్కడ ఏదో తల్లి కోతి పిల్ల కోతి చెప్తుంది గిఫ్ట్స్, సో మనం కూడా విందామా. అండ్ ఫైనల్లీ ఇది నేనలే ఫ్రెండ్స్, ఏదో ట్రై చేద్దామని వెళ్ళాను బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇతను నా మిత్రుడు శ్రీను, ఏదో ప్రయత్నిస్తున్నాడు. ఏంటి నవ్వి పోస్తున్నాడు? ఏ గిఫ్ట్స్, ఆగు ఆగు గిఫ్ట్స్. ఇలా 1 మీటర్ అయినా లాగ్ గిఫ్ట్స్ అని నేను మన ప్రవీణ్ని అడగడం, అలాగే దానికి ప్రవీణ్ ఉంటుంది సార్ ఒక్కటేంటి ఇలా 100 మీటర్లు అయినా లాగుతా నువ్వు సరిగ్గా ఉండి గిఫ్ట్స్ అన్నాడు. సో మొత్తానికి ఆ విధంగా కింద పడము, మళ్ళీ పైకి ఎగడము, మళ్ళీ కింద పడము, ఈసారి లాగడము, ఈ విధంగా సాగిపోతుంది. సో మొత్తానికి చాలా సరదాగా సాగిపోతున్నమాట ఇక్కడ. సో అదే ఫ్రెండ్స్, ఈ పార్క్లో ఎవరైనా చాలా సరదాగా అద్భుతంగా కూడా గడపవచ్చు. మీరు కూడా ఒకసారి వీలు చూసుకొని ఇక్కడ ప్రదేశాన్ని సందర్శించండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక్కడ. ఇక్కడేదో శిలాఫలకం ఉంది, వీటన్నిటిని మీరు వీడియో పాజ్ చేసుకొని చదవగలరు. అంటే అన్ని పూర్తిగా వచ్చేసి ఈ యొక్క జలయజ్ఞం గురించి, అంటే ఇందులో జలాశయం గురించి ఉంటుంది అన్నమాట ఇక్కడ పూర్తిగా. అంటే వాటి యొక్క సామర్థ్యం కావచ్చు, పొడవు కావచ్చు, సమయం ఇవన్నీ. ఇంకా చివరిగా ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఆ యొక్క బోటింగ్ కూడా సందర్శిస్తే అంతటితో ఈ యొక్క గుండ్లకమ్మ ప్రాజెక్ట్ దర్శనం పరిపూర్ణమవుతుంది. సో లెట్స్ గో టు బోటింగ్ ప్లేస్. ఈ బోటింగ్లో కూడా ఆ సాంగ్లో కొంతమేరకు ఇక్కడ షూట్ చేశారు. సరే ఎందుకు అది ఏ సాంగ్ అనేక మీ యొక్క డౌట్ అని మనం. మేబీ ఈ పాటికే కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సరే అది గుణా 369 సినిమాలో బుజ్జీ బుజ్జీ బంగారం అనే సాంగ్. ఈ వీడియో చూశాక ఆ వీడియో సాంగ్ కూడా చూడండి మీకు ఓపిక ఉంటే. ఇదే ప్లేస్లో కూడా షూట్ చేయడం జరిగింది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ గుండ్లకమ్మ రిజర్వాయర్ గురించి నాకు తెలిసిన నేను తీసిన వీడియో ఇది. ఇంక రిటర్న్ బయలుదేరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఓపిక, ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.